हाय फ्रेंड्स, हाउ आर यू? नेन मी धनराजन फ्रेंड्स, मरी मनु कायदालु नालुगो नंबर लेसन लोकि वच्चि उन्नाम। मूडु दाका चेप्पुकोनि उन्नाम मनु, तीन ताळ्ळु रेलालु मुगिंचुकोनि कायदालोकि वच्चि उन्नाम कदा। मरी निन्न मूडो नंबर लेसन चेप्पुकोनि उन्नामु। मरी मीरु चक्कगा प्राक्टिस चेशारनि नेनु अनुकुंटुन्नानु। मरी मीरु गनक पेन्नु नोट्स तीसुकोच्चुकुन्नट्लयिते చక్కగా మీరు క్లాస్లో కూర్చుంటే మరి మనం లెసన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా సరే మొదటిగా గనక ఈ రిథమ్ మ్యూజికల్ ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇట్లా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి ఎపిసోడ్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మనం కాయిదాలు నాలుగో నెంబర్ లెసన్ దాకా వచ్చి ఉన్నాము. మరి యథావిధిగా నేను నాలుగో నెంబర్ లెసన్ ఒకసారి నేను నోటుతో చక్కగా బ్యాలెన్స్గా పలుకుతాను. ఆ బ్యాలెన్స్ని మీరు గమనించి, ఆ అక్షరాలను గమనించి చక్కగా లైన్ కింద లైన్ చక్కగా రాసుకోండి ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, ఒకసారి నేను చెప్తాను, మీరు చక్కగా గమనించండి. दादा तिरी किट धा दा तू ना धा तिरी किट धा दत्तू ना ताता तिरी किट ताता तू ना धा तिरी किट धा दत्तू ना। ओके फ्रेंड्स, मरी नालगो नंबर लेसन अनि रासुकोंडी ब्राकेट लो चक्कगा नालुगेसुकोंडी। మరి దాదా తిరికిట దాదా తూన ఫస్ట్ లైన్ రాసుకోండి. ధా తిరికిట ధా దత్తూన సెకండ్ లైన్ రాసుకోండి. తాతా తిరికిట తాతా తూన థర్డ్ లైన్ రాసుకోండి. ధా తిరికిట ధా దత్తూన రాసుకున్నారు కదా చక్కగా. ఒక లైన్ కింద లైను చక్కగా గ్యాపులు దాదా తిరికిట దాదా తూన. ఈ తిరికిటికి దాకి ఈ గ్యాపులు ఎట్లా అయితే పెడుతున్నారో ప్రతి లైన్కి అట్ట చక్కగా రాసుకోండి. దాదా తిరికిట దాదా తూన. మరలా దాని కింద మూడో లైను తాత తిరికిట తాత తూన. మళ్ళా నాలుగో లైను దాదా తిరికిట దాదా తూన. ఈ తిరికిటి కింద అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్, అంటే గీత కొట్టుకోండి, చక్కగా ఉంటుంది. ఈ గ్యాపులు కరెక్ట్గా రాసుకోండి. ఆ గ్యాపులు కరెక్ట్గా రాసుకున్నట్లయితే చూస్తానికి బాగుంటుంది. మీరు పలికేటప్పుడు కూడా ఆ గ్యాప్ను బట్టి మీరు చక్కగా పలుకుతారు కాబట్టి చక్కగా ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది రాసుకునే దాంట్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి మనం కాగితాలు నాలుగో నెంబర్ చెప్పుకొని ఉన్నాం కదా. ఎట్లా ఎప్పుట్లాగానే యథావిధిగా ఒకటి నుంచి నాలుగు కాలాలు చూపిస్తాను. ఒకటో కాలం, రెండో కాలం, మూడో కాలం, నాలుగో కాలం చూపిస్తాను. ఈ నాలుగు కాలాలు టెంపో తేడా ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎపిసోడ్లో. ఆ టెంపోను కూడా మీరు చక్కగా గమనించండి. ఒకటో కాలం ఎందుకు వాయిస్తామంటే మనం అక్షరం అనేది చక్కగా ఫింగర్కి అలవాటు అవుతుంది. ఆ అక్షరం అనేది హ్యాండ్కి అలవాటు అయితే అప్పుడు కొద్దిగా స్పీడు రెండో కాలంలోకి వస్తుంది. రెండో కాలంలో కూడా మనం వాయించామనుకో ఇంకొద్దిగా స్పీడ్ పెరుగుతుంది, మూడుకు వస్తుంది. మూడో కాలంలో కూడా వాయించినగా నాలుగు, నాలుగులో వాయించుతూ ఉంటే అప్పుడు చక్కగా ఒక టెంపోకి అనేది అలవాటు అవుతుంది బ్యాలెన్స్గా హ్యాండు. కాబట్టి మీరు చక్కగా ఆ గ్యాపులు కరెక్ట్గా రాసుకొని బ్యాలెన్స్డ్గా మీరు ప్రాక్టీస్ చెయ్యండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒకటి నుంచి నాలుగు కాలాలు చూపిస్తాను, చక్కగా మీరు గమనించండి. దా దా తిరికిట దా దా తూన దా తిరికిట దత్తూన తా తా తిరికిట తా తా దత్తూనా. ఓకే ఫ్రెండ్స్, మరి ఒకటో కాలం చూసాము, మరి రెండో కాలం చూపిస్తాను, మీరు చక్కగా గమనించండి.
మరి రెండో కాలం కూడా చూసాం కదా, మరి మూడో కాలం చూపిస్తాను, చక్కగా మీరు గమనించండి. దా దా తిరికిట దా దా తూన దా తిరికిట దా దత్తూన తా తా తిరికిట తా తా తూన దా తిరికిట దా దత్తూన. ఓకే ఫ్రెండ్స్, మరి మూడు కూడా చూసాము, మరి ఇప్పుడు నాలుగో కాలం చూపిస్తాను, చక్కగా మీరు గమనించండి. దా దా తిరికిట దా దా తూన తా తా తిరికిట దా దా తూన దా తిరికిట దా దత్తూన దా దా తిరికిట దా దా తూన దా తిరికిట దా దత్తూన తా తా తిరికిట తా తా తూన దా తిరికిట దా దత్తూన దా దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా తిరికిట దా దా తూన దా తిరికిట దా దత్తూన తా తా తిరికిట తా తా తూ దా తిరికిట దా దత్తూన. ఫ్రెండ్స్, మరి ఒకటి నుంచి నాలుగు కాలాలు చూశారు కదా, మరి ఈ ఒకటి నుంచి నాలుగు కాలాలు మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. మరి మనం త్వరలో కాయిదాలు ముగించుకొని తర్వాత ముఖడాలు చెప్పుకొని మరి మనం దగ్గరలోకి వస్తున్నాము పాటల లెసన్స్లోకి. మరి మనం పాటల లెసన్స్లోకి వెళ్ళబోయేటప్పటికి మీరు చక్కగా పాటల లెసన్స్ వాయించడానికి సిద్ధపడి ఉంటారని, సిద్ధపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ పాటల లెసన్స్లోకి వెళ్ళేటప్పటికి మీరు చక్కగా సిద్ధపడాలి, సిద్ధపడి ఉండాలి అని అంటే మీరు ఇక్కడ సాధన చాలా ఇంపార్టెంటు, సాధన అనేది చాలా అవసరం. ఆ సాధన ఎట్లా ఉండాలి అంటే చక్కగా బ్యాలెన్స్గా ఉండాలి. ముందు నోటికి అలవాటు చేయాలి, చెప్పుకున్నాం కదా మనం, ధా ధా తిరికిట ధా ధా తూన ధా ధా తిరికిట ధా ధా తూన తా తా తిరికిట తా తా తూన దా దా తిరికిట దా దా తూన. ఈ దాదా తిరికిట దాకి తిరికిటికి ఎంత గ్యాప్ అయితే వదిలి నువ్వు పలుకుతున్నావో అదే గ్యాప్లో కథమై కూడా పలకాలి ఫ్రెండ్స్. దా దా తిరికిట దా దా తూన తా దా తిరికిట దా దా తూన. ఈ గ్యాపులు చక్కగా మీరు ఎప్పుడైతే నోటితో ప్రాక్టీస్ చేస్తారో అది చక్కగా నోటితో పలికేటప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన అవుట్పుట్ బ్యాలెన్స్ని బట్టి మనం హ్యాండ్తో వాయిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా చక్కగా హ్యాండ్కు బ్యాలెన్స్ వస్తుంది. ఆ నోటితో పలికే బ్యాలెన్స్ని మనం హ్యాండ్కి రావాలంటే ముందు నీకు నోటితో బ్యాలెన్స్ రావాలి, అప్పుడే నీకు చక్కగా ఈ బ్యాలెన్స్ అనేది వస్తుంది. బ్యాలెన్స్ లేకుండా మీరు చక్కగా ప్రాక్టీస్ అనేది చెయ్యొద్దు. ఒకవేళ మీకు కుదరలేదనుకోండి, కుదిరినప్పుడే కూర్చోండి, చక్కగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఎవరు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు లేకుండా చూసుకొని చక్కగా కూర్చొని ప్రశాంతంగా ముందు ఆ లెసన్ని మైండ్కి ఎక్కించాలి, నోటితో పలకాలి, చక్కగా మైండ్కి ఎక్కించుకొని అప్పుడు మనం లెసన్ చూడకుండా పలికేటట్టుగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే చూడకుండా చక్కగా లెసన్ని చెప్పగలుగుతావో అప్పుడు నువ్వు ప్రాక్టీస్ కూడా చక్కగా చేసుకోగలుగుతావు. నోటితో పలుకుతూ చక్కగా హ్యాండ్తో వాయిస్తూ ఆ లెటర్ని హ్యాండ్కి తెచ్చుకుంటావు. అట్లా కాకుండా నోట్స్ చూస్తా పలుకుతా వాయిస్తున్నావు అనుకో, ఆ నోట్స్ చూసి ఇటు హ్యాండ్కి వెళ్ళి చూసేటప్పుడు నీకు బ్యాలెన్స్ మిస్ అవుతుంది, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వస్తుంది. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ప్రాక్టీస్ చేస్తే అది ఉపయోగపడదు విద్య అనేది. కాబట్టి మీరు చక్కగా బ్యాలెన్స్డ్గా ప్రాక్టీస్ చేయండి. మరి మనం నెక్స్ట్ ఐదో నెంబర్ లెసన్కి వెళ్ళబోయేటప్పటికి చక్కగా ఇది ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉండండి ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అదేవిధంగా మరి పక్కన గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, మరి అది క్లిక్ చేయండి.
క్లిక్ చేయటం వల్ల ఇందా చెప్పుకున్నాం కదా మరి మీకు నేను పెట్టే ప్రతి ఎపిసోడ్ ప్రతి లెసన్ వస్తుంది అట్లా రావటం వల్ల మీరు తబలా నేర్చుకోవడానికి కాని తబలా గురించి తెలుసుకోవడానికి కాని ఆల్రెడీ ఒకవేళ మీరు వాయించ కొద్ది గొప్ప వాయించే ఆర్టిస్టులు అయితే చక్కగా వాయించుకోవడానికి కాని అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం మరి అంతవరకు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ లెసన్ కోసం ప్రిపేర్ అయి ఉంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ బై